ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే ఎస్టీ జాబితాలో ఓయా వాల్మీకి కులాలను చేర్చాలనేటువంటి ప్రతిపాదనకు ఏపీ కేబినెట్ ఆమోద ముద్ర వేయడాన్ని ఆంధ్రప్రదేశ్ జ్ఞానాదుల సంక్షేమ సంఘం, ఆదివాసీ గిరిజన సంఘాల జేడబ్ల్యూ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఏదైతే ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్య చాలా సిగ్గుసేటు. ఎందుకంటే ఈ యొక్క అభివృద్ధి చెందినటువంటి కులాలని అభివృద్ధికి నోచుకొని గిరిజన జాబితాలో చేర్చడం అనేది శోచనీయమైనటువంటి విషయం. మేము ఈ ప్రభుత్వానికి ఒకటే తెలియజేస్తా ఉన్నాం, అయ్యో ఏదైతే ఎస్టీ జాబితాలో పోయే వాల్మీకులు చేర్చవద్దని చెప్పేసి అనేక నెలలుగా మేము ఆందోళన చేస్తూ ఉన్నా, ఈ ప్రభుత్వానికి చెమకుట్టినట్టు కూడా లేదు. మేము అడగ చెప్తా ఉన్నాం, రానున్న ఎన్నికల్లో గిరిజనులు ఏంటో, గిరిజనుల సత్తా ఏంటో ఈ యొక్క తెలుగుదేశం ప్రభుత్వానికి చంద్రబాబుకి రుచి చూపిస్తామని చెప్పేసి మేము అడగ చెప్తా ఉన్నాం. ఇప్పుడు మేము ఒకటే చెప్తా ఉన్నాం, నువ్వు తీర్మానం చేసినందుకు మాత్రాన మేము ఆమోదించేది లేదు. అవసరమైతే చెలోటిల్లిపోతావు, జంతర మంతర దగ్గర ధర్నా చేస్తావు, ఎలాంటి కార్యక్రమాలు చేసేందుకు కూడా మేము వెనకాడబోమని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. మేము కూడా ఒకటి డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఏదైతే తెలుగుదేశం పార్టీ ఉన్న తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచినటువంటి గిరిజన ప్రజాప్రతినిధులందరూ కూడా వెంటనే వాళ్ళందరూ కూడా తమ పదవులకి రాజీనామా చేయాలా. వీరు గిరిజన ద్రోహులుగా మిగలకుండా గిరిజన బిడ్డలుగా మిగలండి. ఈ యొక్క గిరిజన సత్తా ఏంటో, గిరిజనులు అంటే ఏంటో ఈ ప్రభుత్వానికి తెలియజేయండి అని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం.